నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లకొందుకూరు గ్రామంలో పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూమిని నెల్లూరుకు చెందిన మాధవరెడ్డి అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం 150 ఎకరాల భూమి కొనుగోలు చేశారని, అయితే ఆయన తన భూమితో పాటు పక్కన ఉన్న పేద ప్రజలు పండించుకుంటున్న కొండపోరంబోకు భూమిని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు మాధవరెడ్డి పోలీస్ స్టేషన్లో మాపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు బద్దిపూడి వెంకట సుబ్బయ్య. మాది నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు. మా గ్రామం సర్వే నంబర్ 266 భూమిలో మొత్తం 74 ఎకరాల శివాయి భూమి ఉంది. ఈ భూమిలో కొంతమంది పేదోళ్లు కొద్దిగా గొప్ప ఆక్యుపై చేసుకుని వరి పంట పండించుకుంటూ వాళ్ళ జీవనం బాగుండరు. అయితే కొంతమంది ఆక్యుపై చేసుకుని వాళ్ళ శక్తి లేక అట్ట మిగులు అట్ట పెట్టుకుని ఉంటే ఈ మధ్యకాలంలో నెల్లూరు నుంచి జయరామరెడ్డి మాధవరెడ్డి అనే ఒక భూస్వాములు ఈ గ్రామంలో ఈ మా పొలం పక్కన 150 ఎకరాల పొలం కొని మా భూతోటి ఈ 266 సర్వే నంబర్ ఈ శివాయి భూమిని కూడా వాళ్ళు కలుపుకొని మాకు ఇబ్బంది చేస్తా దగ్గర 30 ఎకరాల పొలాన్ని వాళ్ళిద్దరు ఆక్యుపై చేసుకుని మాకు ఆ దక్కకుండా అదేమనంటే మాపై కేసులు పెట్టి ఈ మధ్యకాలంలో మమ్మల్ని పోలీస్ స్టేషన్కి కూడా లాగడం జరిగింది. ఈ విధంగా పెద్ద వాళ్ళు 150 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు వాళ్ళు ఈ విధంగా మా ఊర్లో కొంతమందిని మాజీ సర్పంచ్ అయినటువంటి పనక శివకుమార్ రెడ్డిని అండగా చూసుకుని ఆయన కనీసం మా ఆ ఏరియా నుంచి మట్టి కనీసం ఒక ట్రక్ తోలుకొచ్చుకోవాలన్నా కూడా ఆయనకి 100 రూపాయలు ఫైన్ కట్టాల. అటువంటి విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా నానా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. మా పొలాన్ని లేబర్ అడ్గించుకోకుండా ఒక భూస్వామి 150 ఎకరాలు ఉండే భూస్వామి వచ్చి అది నెల్లూరు నగరవాసి వచ్చి ఇక్కడ కొన్ని 1000 కోట్ల రూపాయల మైనింగ్ ని నెల్లూరుకు తరలించి మమ్మల్ని నానా ఇబ్బంది పెడతా. కనీసం పశువులు గొర్రెలు మేకలు వచ్చి కూడా ఆ ఏరియాలో మేసేదానికి కూడా గడ్డి కూడా లేకుండా మొత్తం 15-27 అడుగుల గుంటలు పెట్టేసి నానా ఇబ్బంది పెడుతున్నా కూడా కనీసం మైనింగ్ వాళ్ళు వచ్చి కూడా ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇబ్బంది ఉంటే ఆఖరికి ఈ మధ్యన మేమే వాళ్ళని అడ్డగించుకొని హుక్ లైన్లు కూడా పట్టించి మైనింగ్ ఆపినాం. దీంట్లో గౌరవనీయ సీఎం గారికి కూడా నివేదిస్తూ ఒక లెటర్ను పంపించినాం. దీని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ భూమిని పేదలకు దక్కాల్సిన భూమిని పేదలకు ఇప్పించేటట్టుగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.